చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై వైసీపీ సభ్యులు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, అంబటి రాంబాబు, మంత్రి అప్పలరాజు అత్యంత నీచమైన మాటలు మాట్లాడారు. దీన్ని స్పీకర్ కూడా అడ్డుకోలేదు. దీంతో చంద్రబాబు కంటతడి పెట్టుకున్నారు. ఇంత దారుణమైన అవమానాన్ని తన జీవితంలో చూడలేదని, ప్రజా సమస్యలపై చర్చ కోసం తాను ఇంతకాలం భరిస్తూ వచ్చానని, ఇప్పుడు తన భార్యని రోడ్డు మీదకి లాక్కొచ్చారని ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ పగలబడి నవ్వుతూ కనిపించారు. మళ్లీ సీఎం గారే సభకొస్తానని ప్రకటించారు. చంద్రబాబుకు ఈ మాటలు చెప్పేందుకు కూడా అధికార పార్టీ సభ్యులు అవకాశం ఇవ్వలేదు. ఆయన మైక్ని స్పీకర్ మధ్యలోనే కట్ చేశారు. అసెంబ్లీ మొదటి రోజునే చంద్రబాబుని ఘోరంగా అవమానించాలన్న ఎజెండా సీఎం జగన్ బయట పెట్టుకున్నారు. కుప్పం ఓడిపోయాక ఆయన మొహం చూడాలనుందంటూ కామెంట్ చేశారు. ఈరోజు చంద్రబాబు సభలోకి రాగానే కొడాలి నాని, అంబటి రాంబాబు సహా అందరూ చంద్రబాబుని వ్యక్తిగతంగా దూషించడానికే ప్రయత్నించారు. అది శృతి మించిపోయింది. ఒక యువతితో అసభ్యంగా మాట్లాడుతూ రెండుసార్లు దొరికిపోయిన అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారు. ఈ పరిణామాలతో చంద్రబాబు తీవ్ర ఆవేదన చెంది మళ్లీ ముఖ్యమంత్రిగానే వస్తానని, వైసీపీ పతనం చూసిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతానని సవాలు విసిరారు. ఆయన ఏడుపుని చూసి పలువురు చెరించిపోగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా స్పందించారు. కొడాలి నానిగారి గురించి చాలా విన్నాను, చాలానే చూశాను, కానీ ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మావయ్య గారికి మీరు నమ్మని వంటిలా ఉండేవారు, కానీ ఇప్పుడు వారికి ఎంతో ఆప్తుడైన వ్యక్తిని, ముఖ్యంగా చంద్రబాబు గారి భార్య అంటే ఎవరో కాదు, సాక్షాత్తు మన అద్భుతంగా దైవంలా కొలిచేటువంటి ఎన్టీఆర్ గారి కూతురు. అటువంటి వ్యక్తి మీద ఇంత నీచమైన మాటలు మాట్లాడడానికి మీకు నోరెలా వరుస్తుంది? అసలు ఒక ఆడపిల్ల గురించి మీరు ఇలా తప్పుగా మాట్లాడడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో మిమ్మల్ని క్షమించేదే లేదంటూ కామెంట్ చేశారు లక్ష్మీ ప్రణతి.